ఓం నమః శివాయ, ఓం నమః శివాయ, ఓం నమః శివాయ, ఓం నమో ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురు శుక్ర శని చ రాహువే కేతువే నమః. ఓం నమో శ్రీ విష్ణు రూపాయ నమః శివాయ, ఓం నమో శ్రీ విష్ణు రూపాయ నమః శివాయ, ఓం నమో శ్రీ విష్ణు రూపాయ నమః శివాయ. నమస్తే అండి, ఐఎమ్ డాక్టర్ లింగేశ్వర్, ఆస్ట్రాలజీ అండ్ న్యూమరాలజీ. మనకు శ్రీరామనవమి దాటింది, తద్వారా గోచారంలో గ్రహాల యొక్క స్థితిగతుల ద్వారా నేను చెప్పే ఐదు రాశులు వారి యొక్క జోబులు నిండి, ధనం నిండిపోయి ట్రంక్ పెట్టలు కూడా చాలవు వీళ్ళు ధనాన్ని దాచిపెట్టడానికి, అంతలా సక్సెస్ ఉండబోతుందండి. అంటే ధనం చేకూరబోతుంది, ధనయోగాన్ని అనుభవించబోతున్నారు ఐదు రాశులు. స్వక్షేత్రాధిపతిగా శని భగవానుడు కుజుడితో కలవడం కావచ్చు, గురువు వృషభంలోకి మారడం అనేది మరొక్క ఒక 10-12 రోజుల్లో ఉంది. ఈ గ్రహాల యొక్క స్థితిగతుల వీక్షణ అనేది ఐదు రాశులని ధనయోగానికి గురికయ్యేలా చేయబోతుంది. ఎవరికైతే రావాల్సిన డబ్బులు ఉంటుందో ఆ డబ్బులు రావడం కావచ్చు, మీరెవరికైనా ఇవ్వాల్సింది ఉంటే ఇచ్చే మార్గం కనపడడం కావచ్చు, చేస్తున్న వృత్తి వ్యాపారాలు అద్భుతంగా కొనసాగడం కావచ్చు, ఖచ్చితంగా మీకు జరగబోతుంది. నేను మన యూట్యూబ్లో ప్రోగ్రామ్స్ ద్వారా చెప్తూ ఉంటాను ఏ ఏ రాశులు వాళ్ళకి ఎలాంటి యోగం ఉంటుంది, ఎవరెవరు ఎలా ధన సంపాదనాపరులుగా ఎలా మారతారు, ఏ మంత్ ఏ డేట్ నుంచి కూడా మీకు లైఫ్లో ఒక మంచి మార్పుని మీరు చూస్తారో చెప్తూ ఉంటాను. ఇందులో భాగంగా వసుంధరాదేవి అనే ఆవిడ, ఈవిడ గుంటూరులో ఉంటారు, వీళ్ళ ఆయన పేరు చలపతిరావు గారు. ఆయనకి సంబంధించి ఒక చిన్న కాంట్రాక్ట్ విషయంలో, ఇరవై కాంట్రాక్టరు, ఒక చిన్న లిటిగేషన్ సమస్య వచ్చి దాదాపుగా 43 లక్షల రూపాయల దాకా గవర్నమెంట్ నుంచి ఆగిపోయింది. దానికి వడ్డీలు, అది కాకుండా మరొక టెండర్లో ఈయన అందులో పార్టిసిపేట్ చేయడం, అసలు ఏం అర్థం కాలేదు వాళ్ళకి. కానీ మంచి పొటెన్షియాలిటీ, మంచి పొలిటికల్ పవర్ ఉంది, అంతా ఉంది, అయినా పెండింగ్, డబ్బు రావట్లేదు, ఇంట్రెస్ట్లు పే చేసుకోలేకపోతున్నారు. దాదాపుగా 9 మంత్స్గా 3 కోట్లకి ఇంట్రెస్ట్ పే చేస్తున్నాం సార్, అసలు మాకేం అర్థం కావట్లేదు, మా ఆయనకి ఏదైనా మార్పు ఉంటుందా లేదా ఏంటి, నేను ఆల్రెడీ లోకల్గా చూపించాను సార్ చాలామంది దగ్గర, అందరూ సూపర్, ఇంకో 6 నెలలు అయిపోతుంది, ఇంకో 3 నెలలు అయిపోతుందని దాదాపుగా 2 ఏళ్ళుగా మేము ఇబ్బంది పడుతున్నాం అని అంటే, నేను ఒకటే చెప్పాను, ముందుకు తెలుసుకోవాల్సింది పేరులో బలం. చలపతిరావు అనే పేరులో 21 రివర్స్ ఒక ఎత్తుకు ఎదుగు కింద పడిపోతారు. ఏ చలపతిరావు అని తీసుకోండి, ఎన్టీ రామారావుకే తప్పలేదండి కష్టాల పాలు కావడం ఆఖరి రోజుల్లో. అంటే రావు అంటే ఒక నెగిటివ్ అండి, ప్రతి అక్షరానికి ఒక విలువ ఉంటుంది. అలా చలపతిరావు, ఎన్ చలపతిరావు అనే పేరులో 33 ఒక బలి పశువు సంఖ్య ఉంది. వీళ్ళు అనవసరంగా బలి అయిపోతారని దాని అర్థం. జన్మజాతకంలో తృతీయ స్థానం దశ స్టార్ట్ అయిపోయింది. తృతీయ స్థానంలో గురువు ఉన్నాడు, అందరూ గురువు యోగిస్తారు అనుకున్నాడు, కాదు, మూడవ స్థానంలో ఏ శుభగ్రహం ఉన్నా కూడా నష్టాల పాలవుతారండి వాస్తవంగా మాట్లాడితే. మూడవ స్థానం అనేది జాతక ప్రకారం తృతీయ స్థానం ఆనందముల స్థానం అనుకుంటారు, కానీ తృతీయ స్థానం అనేది యోగ స్థానం కాదు, నష్ట స్థానము. అటువంటి దశా ఫలితాలు జరిగేటప్పుడు, వింశోత్తర దశ జరుగుతున్నప్పుడు ఖచ్చితంగా దేవాలయంకి వెళ్ళడం, దీపారాధన చేయడం, మీ జన్మ జాతకాన్ని చెక్ చేసుకోవడం, అందులో ఏదైనా దోషాలంటే పరిహార మార్గాలు ఎంచుకోవడం, అదేవిధంగా పేరు సెట్ చేసుకోవడం, ఇవన్నీ అతనికి ఇచ్చాను. అతను 1 బై 1 అన్న పర్ఫెక్ట్గా ఫాలోఅప్ చేశాడు. చేసిన కేవలం 40-45 రోజుల్లోనే ఆయనకి దాదాపుగా 25 లక్షల దాకా ఫండ్ రిలీజ్ అవ్వడం, వేరే ఒక ప్రాజెక్ట్లో ఆయనకి దాదాపుగా 18% కమిషన్ ఆయనకి రావడం, అనుకోకుండా టప్పటప్పని జరిగిందనమాట సక్సెస్. అంటే శాస్త్రాన్ని ఎవరైతే నమ్మి ఫాలో అవుతారో వాళ్ళు ఎప్పటికీ నష్టపోరు, కష్టపడరు, బాధపడరు, సక్సెస్ అవుతారు, ఒక మంచి స్థాయిని చూస్తారు అని చెప్పడానికి చలపతిరావు గారి యొక్క సక్సెస్ మనకు ఉదాహరణ.
చూడండి, ఎవరికైనా ప్రతి మనిషికి ఉంటుంది నా జీవితం ఎలా ఎదగాలి, నేను సక్సెస్ అవ్వాలి, నాకంటూ ఒక మంచి గుర్తింపు ఉండాలి, నా ఫ్యూచర్ ఎలా ఉండాలి అనే ఒక తపన ఉంటుంది. కానీ ఆ తపన సక్సెస్ పరంగా ముందుకు వెళ్ళాలంటే మాత్రం ఖచ్చితంగా జాతకము, గోచార ఫలితాలు, పేరులోని సంఖ్యాబలం, వాస్తుబలం, రత్నబలం ఖచ్చితంగా ఉండి తీరాలి. వీటి గురించి మీరు ముందుగా తెలుసుకుని ఉండాలి. ఎందుకంటే ఇప్పుడు గోచారంలో మీకు ధనయోగం కలగబోతుంది, అంటే మీరు వచ్చే డబ్బు కానీ, మీరు సంపాదించే డబ్బు కానీ పెట్టి పెట్టుకోవడానికి ట్రంక్ పెట్టుకోవడం సరిపోవని ఎందుకు చెప్పాను అన్నమాట, అంటే అంత వృద్ధి ధనయోగం మీకు కలగబోతుంది అనే ఒక అర్థం. ఆ స్థాయిని, అర్హతని మీరు పొందబోతున్నారు. మరీ ముఖ్యంగా ఎవరైతే మేష, వృషభ, సింహ, తుల, కుంభరాశిలో పుట్టుంటారో వీళ్ళకి అద్భుతమైన మార్పులు ఉంటాయండి. ఖచ్చితంగా మీరు 100 అంటే 1000, 1000 అంటే 100,000 వచ్చే పడే అవకాశం ఉంది. నేను ఎందుకు చెప్పినట్టు మీ జన్మజాతకంలో నెగిటివ్ లేకుండా ఉంటే చాలు. చూడండి, ఆయనది లగ్నంలో 3వ స్థానం అంటే మంచి స్థానం అనుకుంటారు, కానీ ఇది 3 మంచి కాదు, నష్టం చేస్తుంది. దానికి సంబంధించిన పరిహార మార్గాలు ఎంచుకోవాలి. చాలామంది ఉత్తరం ఫేసింగ్ సూపర్ అనుకుంటారు, ఆయన ఆఫీస్ ఉత్తరం వైపు పెట్టుకున్నాడు. ఆయన డేట్ ఆఫ్ బర్త్ చూస్తే 11వ తారీఖు పుట్టాడు ఆయన. 11వ తారీఖు పుట్టిన వాళ్ళు ఉత్తరం ఫేసింగ్లో వ్యాపారం చేస్తే నష్టపోతారు యాజ్ పర్ న్యూమరో వాస్తు ప్రకారం. మళ్ళీ ఆ ఫేసింగ్ని కాస్త ఈస్ట్కి మార్చి ఆఫీస్ ఓపెన్ చేయమని చెప్పి, లక్కీ డేట్లో మళ్ళీ ఆఫీస్ ఓపెన్ చేయమని చిన్న చిన్న ప్రెడిక్షన్స్ చెప్పిన తర్వాతనే ఆయనకి అన్నీ అనుకూలించగలిగాయి. ఏమండి, మన టైం బాగున్నప్పుడు కోట్లు సంపాదిస్తాం, ఎప్పుడైతే జాతకంలో దశ మారిందో 100 రూపాయలు లేకుండా అయిపోతారు. గుర్తుపెట్టుకోండి, అనిపిస్తుంది ఓకే అది సంపాదించేస్తాం, ఈ డబ్బు వచ్చేస్తుంది, దీన్ని తీసుకొచ్చి ఆడ కట్టేస్తాం, దాన్ని తీసుకొచ్చి ఇక్కడ కట్టేద్దాం, ఇలా మనం ముందుకు వెళ్ళిపోదాం అని ప్లాన్లు బాగానే వేస్తారు. అవి జరగాలిగా, అవి ఇంప్లిమెంటేషన్ చేస్తే దాని ఫలితం మీరు పొందితే కదా. పొందలేరు, కేవలం యాక్షన్ లేకపోతే ప్లానింగే, అది పూర్తిగా సఫలీకృతం కాదండి. అలాంటప్పుడే సంఖ్యా జ్యోతిష్యాన్ని గనక ప్రామాణికంగా తీసుకుని ముందుకు వెళ్తే తప్పకుండా మీ లైఫ్లో మీరు ఒక ఉన్నత స్థాయికి వెళ్ళచ్చు. లేకపోతే మీరు ఎంత పెద్ద తోపులైనా మ్యాక్సిమం డబ్బు నిలబడే అవకాశం ఉండదండి. డబ్బు చాలా ఇంపార్టెంట్ కదా. కొంతమంది ఏం చేస్తారంటే, మీరు ఒక వృషభ రాశిలో పుట్టారండి, వాటర్ రిలేటెడ్ వ్యాపారం చేశారనుకోండి, నష్టపోతారు. కర్కాటక రాశిలో పుట్టిన వ్యక్తి పుట్టిన ఊరిలో ఉండి వ్యాపారం చేస్తే నష్టపోతారు. మిథున రాశిలో పుట్టిన వ్యక్తులు కూడా జన్మస్థానంలో ఉండి కనుక బిజినెస్ లాంటివి కనుక చేస్తే చాలా ప్రాబ్లం ఫేస్ చేస్తారు. మీకు తెలివితేటలు అమోఘంగా ఉండొచ్చు, కానీ ఆ తెలివితేటలు మీ జీవితానికి ఉపయోగపడవండి. శాస్త్రం అనేది ఒకటి ఉంటుంది, శాస్త్రాన్ని సశాస్త్రీయంగా ప్రామాణికంగా తెలుసుకుని ముందుకు వెళ్ళడం మీ బాధ్యత అని తెలియజేస్తున్నా. మకర కుంభరాశులు తల్లిదండ్రులు డబ్బు తీసుకుని, అత్తమామల దగ్గర డబ్బులు తీసుకుని వ్యాపారాలు చేస్తే నష్టపోతారు. ఇన్ కేసు మీరు కనుక 2వ నెంబర్లోనూ 4 లేదా 7, 8 ఈ 4 డిజిట్స్లో కనుక మీరు పుట్టుంటే, పుట్టిన తేదీలో మీరు ఎట్టి పరిస్థితుల్లో తల్లిదండ్రుల దగ్గర డబ్బులు తీసుకోకూడదు. అలానే తీసుకొని చేసినా అది పెద్దగా సవ్యంగా ముందుకు పోదండి. ఎంతోమంది అండి అయ్యవార్లను కలుస్తారు, అంతా టైమింగు, ఈ ముహూర్తము, ఈ నక్షత్రం రోజు ఓపెనింగ్ చేయడము, 10 మంది పిలడము, దీపారాధన చేయడము, భగవద్ారాధన చేసి వ్యాపారం ప్రారంభిస్తారు, ఎందుకు నష్టపోతారండి? ఇలా డేట్ ఆఫ్ బర్త్ను బట్టి మీరు కరెక్ట్గా రెమెడీ తెలుసుకోకుండా పోవడం. రెండోది, బిజినెస్ చేసేటప్పుడు ఆ బిజినెస్ నేమ్ కే నెంబర్ ఉంది, బిజినెస్ పేరు కూడా, సంస్థ పేరు కూడా పేరేగా, మనిషికే కాదు పేరు, సంస్థ కూడా పేరు ఉంటుంది, ఆ పేరులో ఒక అక్షరానికి ఒక విలువ కూడా ఉంటుంది. ఆ విలువ రాంగ్ నెంబర్ అయిందనుకోండి మొత్తం ఉల్టా అయిపోద్ది. మీరు పేరులో సంఖ్యాదోషం పనిచేస్తుంది అనుకున్నప్పుడు వ్యాపార సంస్థకున్న పేరు కూడా మీరు చెక్ చేసుకోవాలా లేదా,
లక్ష లక్షలు పెట్టుబడి పెడతారు. ఏం మాలాంటి వాళ్ళకి 10 రూపాయలు ఇచ్చి ఆ పేరు సరి చేసుకుని కరెక్ట్గా ఉందలో చెక్ చేసుకుని తర్వాత పెడితే ఏం పోతుంది? ఇక్కడ పిసినార్తనం చూస్తారు, అక్కడ లక్షల కోట్లు మొత్తం వదిలేస్తారు, నష్టపోతారు. వ్యాపార సంస్థ పేరు కూడా చాలా అవసరం. అమెరికాలో వరల్డ్ ట్రేడ్ సెంటర్ ఒకటి పెట్టారు. వరల్డ్ ట్రేడ్ సెంటర్ అంటే 16 అక్షరాలండి, మొత్తం కూలిపోయింది. అది అంటే ఒక పేరు అంత పవర్ చూపిస్తుందండి. కాబట్టి మీ పేరు సరిచేసుకుని, మీ జన్మజాతకం గురించి తెలుసుకుని, ఈ ఇప్పుడు నడుస్తున్న గోచారాన్ని, ధనయోగాన్ని మీరు పొందండి. ఇన్ కేస్ మీ సమస్యలు ఏదైనా అధికంగా ఉంటే స్పృహతి నెంబర్కి కాంటాక్ట్ చేస్తే మీతో మాట్లాడతాను. సో థ్యాంక్ యూ వెరీ మచ్ అండి.